அம்மா அம்மா ఎంత కారణకమ్మా నీ పిలుపులో ఇంత స్పష్టత వినిపించింది ఏంటి విశేషం నాకు జాబ్ వచ్చిందమ్మా సంతోషం అమ్మా చాలా సంతోషంగా ఉంది ఇంత కాలానికి మళ్ళీ శుభవార్త వినగలిగాను మన కష్టాలు తీరే రోజులు మళ్ళీ వచ్చినట్టున్నాయి నేను కూడా మీకు శుభవార్త చెప్పాలి శుభవార్త ఏంటో మాది ఇందాక పంతులు గారు వచ్చి వెళ్ళారు దేనికమ్మా మన దేవకి ఓ మంచి సంబంధం వచ్చింది రేపే పెళ్లి చూపులకు వస్తున్నారు అలాగా అయితే నువ్వు అన్నమాట నిజమే మనకు మంచి రోజులు వచ్చాయమ్మా అబ్బాయి ఏం చేస్తాడంటమ్మా ఏదో మంచి ఉద్యోగమే అన్నారమ్మా ఇల్లు వాకిలి పొలం అన్నీ ఉన్నాయట ఒక్కడే అబ్బాయిట ఇంకే దేవకి అదృష్టవంతురాలే పంతులు గారు కూడా అదే అన్నారు చాలా మంచివాళ్ళు మంచి సంబంధం అని చెప్పారు అంతేనమ్మా కీడి తొలగిపోతే అంతా మంచి జరుగుతుంది సరే మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునండి భోంచి ఎదురుగాని దేవకి అప్పుడే పెళ్లి కూతురి కళ్ళు వచ్చేసిందే నీకు పోక నేను కాదే పెళ్ళయ్యాక అత్తారింటికి పోయేది నువ్వు పెళ్లి కూతురు అనగానే ఎంత సిగ్గు ముంచుకొచ్చేసిందో అమ్మా వాళ్ళు వచ్చినట్టున్నారు పద వెళ్ళి చూద్దాం వేసుకుంటున్నా నమస్కారం అమ్మా నమస్కారం అండి నమస్కారం నమస్కారం అండి పెళ్లి కొడుకు ఇతనే సరస్వతమ్మ గారు నమస్కారం అండి తెలుస్తూనే ఉంది తల్లి తండ్రి నమస్కారం అమ్మా అమ్మాయి అమ్మగారు అక్కయ్య నమస్కారం అండి అమ్మాయిని పిలవమంటారా వచ్చింది అందుకే కదా పంతులు గారు ఇంకా ఆలస్యం దేనికి విన్నారుగా సరస్వతమ్మ గారు అమ్మా ధరణి బానే ఉన్నావు రా ఎదుకో సిగ్గుపడుతూ ఉండు ధరణి రామా ఒకరికొకరు బాగా చూసుకోండి మీరేం చేస్తుంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి ఒక్కడే అబ్బాయి సిటీలో ఇల్లుంది ఊళ్ళో 5 ఎకరాల పొలం ఉంది నేను ఆ విషయం చెప్పానండి బాబు అమ్మాయి నచ్చిందా నచ్చిందండి చక్కగా ఉంది నాకు నచ్చింది మాకు కట్న కానుకలు ఏమీ అవసరం లేదు ఆడపడిచి కట్నాలతో కూడా పని లేదు మీ తహతకు తగ్గట్టుగా పెళ్లి చేస్తే చాలు దివ్యమైన మాట అన్నారు మీరేమంటారమ్మా మా గురించి మీకు తెలియంది ఏముంది పంతులు గారు అయితే ముహూర్తాలు చూడమంటారా చూడండి డాడీ
లడ్డూలు తింటున్నారా? రేయ్, నిన్ను కారులో కూర్చోమన్నాను కదరా, ఎందుకు వచ్చావు? స్వీట్ తీసుకుంటావా? ఈ అబ్బాయి ఎవరు? మా మనవడమ్మా. మనవడంటే? మాకున్నది ఒక్కడే కొడుకని అన్నాంగా, వాడి కొడుకే వీడు. అంటే వీడికి ఇంతకు ముందే పెళ్ళయింది. భార్యకి వీడికి పడలేదు, పిల్లాడు పుట్టాక విడిపోయారు. ముందే పెళ్ళైన విషయం మాకెందుకు చెప్పలేదు? ఇందులో చెప్పేదేముంది? భార్య లేదుగా. అయితే చెప్పరా, మేము రెండో సంబంధానికి ఇవ్వము. ఏ బాధాబందీ లేదమ్మా. అలా అని మీరనుకుంటే సరిపోతుందా? మేము మా అమ్మాయినివ్వం. అదేంటమ్మా ఇవ్వం ఇవ్వం అని అలా అంటున్నారు? ఈ అమ్మాయిని రెండో సంబంధానికేగా ఇచ్చింది. మీ ఇంటి ఆనవైతేగా. ఇంకా ఏంటి అభ్యంతరం? తెలిసి తెలియకుండా మాట్లాడకండి. నేనేమి తెలిసి రెండో సంబంధానికి వెళ్ళలేదు. మేము ఇవ్వమంటున్నాం కదా, వెళ్ళండి. ఏంటమ్మాయి, మేమేదో ముష్టి కోసం వచ్చినట్టు వెళ్ళండి వెళ్ళండి అంటున్నావు? మేము రెండో సంబంధానికి మా అమ్మాయినిచ్చేంత గతి లేని వాళ్ళం కాదు. అయితే అయితే నిధి నిక్షేపాలు ఏమైనా ఉన్నాయా? చూడండి, మాటలు అనవసరం. మాకేమున్నాయో ఏం లేవో మీకు అనవసరం. కోట్లు నిధులు అంటారే, మీరు మాట మీరితే మేము మాట జారాల్సి ఉంటుంది. ఏంటండి పంతులు గారు ఇది? నాకు ఈ విషయం తెలియదమ్మా. ఏముందని చెప్పడానికి చెప్పలేదు. పైసా కూడా వద్దనొస్తే అంతిదేంటి మీకు? మీ దయా దాక్షిణ్యాలు మాకే అవసరం లేదు గాని, లేవండి. పదనానా ఇవ్వనంటుంటే ఇంకా ఎందుకు? ఈ మాత్రం సంబంధం దొరకదా? ఏం లేకపోయినా. హలో, మాకు ఏమీ లేకపోవచ్చు కానీ పెళ్ళాన్ని వదిలేసిన వాడికి నా చెల్లెల్ని ఇవ్వాల్సిన అవసరం మాత్రం లేదు. మమ్మల్ని ఎత్తి చూపించడం కాదు, ముందు నీ లోపం సరి చూసుకో. ఇక మీరు వెళ్ళండి. పదరా మనోడా, రండి. పేదవాళ్ళంటే అందరికీ లోకువైపోయింది. అమ్మా, ఆ పంతులు గారికి గట్టిగా చెప్పు, ఇలాంటి పనికి మనల్ని సంబంధాలని ఇంటికి తేవద్దని. ఈ ఆదిత్య మొత్తం కుటుంబానికే శనిలా దాపురించాడు. ఇదిగో తిను. ఏం కావాలి? ఏంటే తినకుండా అలా కూర్చున్నావు? తిను. నేను తిన్ను. ఏ, నాకు సరిగ్గా తినడం రాదు. రాదు అంటే ఎప్పుడొస్తుంది? తిను, అదే వస్తుంది. ధరణి అమ్మ అయితే దగ్గరుండి చక్కగా కలిపి తినిపించేది. మీరెవ్వరూ అలా తినిపించడం లేదుగా. ఇదిగో ధరణి అమ్మ, ధరణి అమ్మ అని మళ్ళీ అన్నావో, మూతి పొగలు కొడతాను. దానిలా మాకు రాదు. ముందు తింటావా తినవా? నేను తిన్ను. మారని చేస్తే దెబ్బలు తింటావు బహుశా. అక్క, ఏంటిది? నీకు ఆల్రెడీ చెప్పాను ఇది పద్ధతి కాదు అని. భవిష్య, నేను తినిపించినా? నువ్వు అస్సలొద్దు. పోనీ నేను తినిపించినా? ఏంటి నువ్వు తినిపించేది, అది తినేది? ఎవరు తినిపించాల్సిన అవసరం లేదు, నా కూతురికి నేనే తినిపిస్తాను. నోరు తెరు. ఆ,
పొగరే నీకు, ఉమ్మేస్తావా? అంత పెద్ద ముద్ద పెడితే ఎలా? నోట్లో పట్టాలి కదా, ఎలా తింటుందది? దాని బదులు నువ్వు తెరువు నోరు. అందరూ చెప్పేవాళ్ళే, నాకు తెలీదా ఎంత ముద్ద పెట్టాలో? నువ్వు వెళ్ళవతలకి తిను తిను. ఉమ్మేస్తే మూతి మీద వాత పెడతాను. తినా. అక్క ఏంటిది? నువ్వు గారాబం చేయకే. అడ్డమైన గారాబం చేసే అదుపు ఆపు లేకుండా పెరిగింది. నువ్వు తినకపోయావో తాట తీస్తా. పడే. ఎందుకే మళ్ళీ ఊసా? ఇంత ముద్ద పెడితే ఎలా తింటాను? దేవికి ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకో. చూసావా, ఆదిత్య ప్రేమని పెళ్ళని నీ గొంతుకొచ్చాడు, అదే భరించలేకపోయాను. ఇప్పుడు ఇప్పుడు చూడు దీనికి ఎలాంటి సంబంధం వచ్చిందో. పైగా మీకు అలవాటేగా రెండో సంబంధానికి ఇవ్వడం అన్నాడు. ఆ మాట వినగానే ఎంత బాధేసిందో. అమ్మా, బుద్ధి తక్కువ వాళ్ళు ఏదో అన్నారు, దానికి బాధపడ్డం ఎందుకు? బుద్ధి తక్కువ వాళ్ళు బుద్ధి లేకన్నా అందరికీ ఈ విషయం పాకినట్టే కదే. అయ్యిందేదో అవుతుంది. అన్ని ఇలాంటి సంబంధాలే వస్తాయేమోనని భయంగా ఉంది. అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుకు. అన్నీ ఇలాంటివే రావడమేంటి? వాళ్ళకి పెట్టాల్సిన గడ్డి పెట్టి పంపాం కదా, పంతులు గారిని హెచ్చరించాము, మళ్ళీ అలాంటి వాళ్ళే ఎందుకు వస్తారు? గబ్బిలం పోయినా గబ్బు పోలేదన్నట్టు ఆదిత్యని నువ్వు వదులుకొని వచ్చినా, అతని చేతలు మన కుటుంబం మీద ఎలా ప్రభావం చూపిస్తున్నాయో చూడు. నీకు నాకు తెలియకపోయినా రెండో భారీగా వెళ్ళి నువ్వు అనుభవించిన నరకం నా కళ్ళారా చూసేనే. ఎంత పెద్ద ఉద్యోగం అన్నా కానీ, ఎన్ని కోట్ల ఆస్తైనా ఉండని, నేను మాత్రం జన్మలో నా పిల్లని రెండో సంబంధానికి ఇవ్వను. పేదవాడైనా ఇంత ముద్ద పెట్టి మురిపంగా చూసుకునేవాడికే ఇస్తాను. సిగ్గు లేకుండా ఎంత బాగా వచ్చారు, ఎంత మాటన్నారు. వదిలేయమ్మా అన్నారు, వెళ్ళారు. నీ కూతుర్ని నీకు అన్ని విధాలా నచ్చిన సంబంధానికే ఇద్దువు కాని, అదే పనిగా ఇలా అని వెళ్ళారు అలా అని వెళ్ళారు అని బాధపడుకు. దేవకి, తొలి సంబంధమే ఇలాంటిది వచ్చిందని బాధపడుతున్నావా? అదేం బాధపడడం లేదు కానీ, అలా అడిగి నువ్వు ఇప్పుడు బాధపెట్టుకు. పనికిరాని సంబంధం గురించి ఇదెందుకు బాధపడుతుంది? ఆ పంతులు గారిని ముందే వివరాలు అడిగితే బాగుండేది. వదిలేయమ్మా, పంతులు గారు నాకు ఆ విషయం తెలియదన్నారు కదా. నువ్వు వెళ్ళి వంట చేపు, ఆకలిస్తుంది. దేవికి వదిలేవే, ఇలాంటివన్నీ మామూలే. ప్రశావ్, అక్క బావని ఇలా వదిలేస్తే మత్తులో మునిగిపోతాడు, తను మందులో మునిగిపోతే మన మాట అస్సలు వినడు. అప్పుడు మనం నిండా మునగాల్సి వస్తుంది. మందు తలకెక్కి కిక్కెక్కి తిక్కలేచి మొత్తం ఆస్తి దాని పేరున రాసేస్తే నీకు చిప్ప నాకు కర్ర, శ్రావణ్కి తాళాలు, నడి సముద్రమున నావా అంటూ వజోన పొడి ముష్టెత్తుకోవాలి. ఏం చేద్దామంటావే? పలానా అని చెప్పగలిగే స్థితిలో ఇప్పుడు నేను లేను.
ఇలా పరేషన్ కావాల్సిన పనే ఉంది. ప్లాన్ ప్రకారం వెళ్లేవాళ్ళం. భావను ఆ లోకం నుంచి బయటికి తేలేకే కదా. ఏం చేయాలో అర్థం కాక ఇలా మల్లగుల్లాలు పడుతూ మైండ్ పాడు చేసుకుంటున్నాం. నేనుండిగా కూతురు భవిష్యత్ ఉండగా బావ ఆస్తి రాస్త చెల్లుతుందా? చెల్లుతుందా చెల్లదా అనేది కోర్టుకు ఎక్కేక తేలే విషయం. ఈలోగా అటు ఆస్తి రాసేసి ఇటు అకౌంట్ సీజ్ చేసేస్తే నేనన్నదే జరుగుతుంది. ముందు బావని బాటిల్ కి దూరం చేయాలి, మనకి దగ్గర చేసుకోవాలి. ఆయన దగ్గర ఏటట్టు లేడు లేక? మనకు కాకపోయినా అటు కాకుండా చూడాలి. ముందు ఇవతల పడేయాలి. ఏం చేద్దా అక్క? నీకు నేను చెప్పేంత దాన్నేంటే ఆలోచించు. నా బుర్రకి ఏం తట్టి చావట్లేదు. నువ్వు ఆలోచించక్క. ఈ తిరుగుడికి తీపులే తప్ప బావ దానికి దూరం అయ్యే విరుగుడు దొరకట్లేదే. అక్క నాకు ఐడియా వచ్చింది. ఏంటి అది? దీప్తి సీమంతం తెర మీదకి తెస్తే. సీమంతం చేస్తే మనకేంటి లాభం? అయ్యో, చెల్లెలి సీమంతానికి అన్నగారు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేయాలి కదా. మన మీద కోపంతో తను రంగంలోకి దిగుతాడు, మందుకి దూరం అవుతాడు, పన్నుల్లో పడిపోతే మనం రాసుకు పూసుకు తిరిగితే మనకి దగ్గరవుతాడు. ఈ ఐడియా ఏదో బాగానే ఉందే. బాగానే ఉంది కాదు, ఇంతకంటే మంచి ఐడియానే లేదు. అర్జెంటుగా శ్రావణ్ వాళ్ళ అమ్మా నాన్నకి ఫోన్ చేసి బావను దీప్తి సీమంతం చేసేలాగా ఒప్పించమని శ్రావణ్కి చెప్పాలి. మనం ఈలోగా దీప్తిని ప్రిపేర్ చేద్దాం. అయ్యో అదే మరి. వెళ్ళి మనం దాని దగ్గర టాపిక్ ఎత్తితే ఇదంతా మనమే ప్లాన్ చేశామని బయటపడిపోతుంది. శ్రావణ్ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఈ విషయం చెప్పేలాగా చేద్దాం. సరే, ముందు శ్రావణ్ ఎక్కడున్నాడో ఫోన్ చేసి రమ్మని చెప్పు. అక్క. హలో. శ్రావణ్ ఎక్కడున్నావు? నేను బయట ఉన్నాను అక్క. అర్జెంట్ గా అక్క రమ్మంటుందిరా. అలాగే అక్క. అక్క వస్తున్నాడు. సడన్ గా గుర్తొచ్చింది, అందుకే అర్జెంట్ గా నీతో మాట్లాడదామని ఇలా వచ్చాం. చెప్పండి, నాతో అంత అర్జెంట్ గా మాట్లాడాల్సిన విషయం ఏంటి? ఎవరి వంశాచారాలు వాళ్ళకు ఉంటాయి కదా ఆదిత్య బాబు. ఏంటండి అది? దీప్తికి 5వ నెల వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయికి సీమంతం చేయడం మా వంశాచారం. అదే విషయం, అలాగే చేయండి. నేను దీప్తిని ముందే పంపిస్తాను, తర్వాత టైంకి మేమందరం వస్తాం. మాకు మా ఇంట్లో సీమంతం అచ్చుబాటు లేదు, పుట్టింట్లోనే ఆ శుభకార్యం జరిపించాలి బాబు. ఐదు నెల వెళ్ళిపోయేలోపు జరిపించకపోతే అదిష్టమట, అందుకే వచ్చాం ఆదిత్య బాబు. అలాగే చేద్దాం మావయ్య గారు. పంతులు గారు, ఏ రోజు మంచిదో ముహూర్తం చూసి చెప్పండి. ఆదిత్య గారు, ఎల్లుండి గురువారం, దశమి, చాలా బాగుందండి. శ్రీమంతం బ్రహ్మాండంగా జరిపించుకోవచ్చు. ఏమంటావు ఆదిత్య బాబు? పంతులు గారు చెప్పినట్టే ఎల్లుండి జరిపిద్దాం అత్తయ్య గారు. సరే ఆదిత్య గారు, మరి బయలుదేరతాను. అలాగే.